తోటకూర వడకి కావాల్సిన పదార్థాలు: శనగపప్పు పేస్ట్, తోటకూర, శనగపిండి, ఉల్లికాడలు, పచ్చిమిర్చి ముక్కలు, గరం మసాలా, ఉప్పు, నూనె. కావాల్సిన పదార్థాలు చూసేసారు కాబట్టి ప్రొసీడ్ టైం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఎలా కొట్టిందో నాకు తెలుసు. ఇలా తీసుకొని ఇలా కొట్టి తాగుతా తాకలేదు నాకు తెలుసు. నీకు తాకదు స్ట్రాంగ్ ప్యాన్ పెట్టుకొని అంటే ఆ కావేరి వాళ్ళ చెల్లి కావేరి. 2 కప్స్ ఆయిల్ వేసుకోవాలి. సో అది అత్తవ కొసేపు ముందు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లో శనగపప్పు పేస్ట్ వేసుకుందాం. నేను ఒక్కటే వేసుకున్నాను. నెక్స్ట్ ఉల్లి కాడలు వేసుకోవాలి. నేను మీ చెల్లిని కిడ్నాప్ చేసా. ఉల్లికాడలు వేసుకున్నాం కదా, నెక్స్ట్ దీంతో తోటకూర వేసుకోవాలి. తోటకూర వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఓహో, ఓవరాక్షన్ అంటే ఇదేమో మా చెల్లి చెప్పింది. తోటకూర వేసుకొని బాగా కలిపాం కదా, మెసేజ్ లేని లేవు ఆయన ఇచ్చే ఓవరాక్షన్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో శనగపిండి వేసుకుందాం. సరే పంపించు. దానికే మూసుకోమంటున్నారు ప్రజలు. దానికే మూసుకోమంటున్నారు మా అమ్మ నాన్న. నీ ఫోన్ ఒకసారి నా ఫోన్ ఇప్పుడు ఛార్జింగ్ అయిపోయింది యాక్చువల్లీ. అయినా కూడా పర్వాలేదు. అయినా కూడా ఎందుకు పర్లేదు చెప్పు, ఎందుకు పగలు కొడతావో చెప్పు. అది వచ్చాడు మీ పెద్ద మహారాజన్న. ఇప్పుడు మనం పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకుందాం. ఇవి విత్తి సత్తి వేయలే విత్తి. నువ్వే పక్కన పెట్టుకో అన్నావు, దానికే నేను చెప్పాను. లేకపోతే నాకు అసలు రాదు కూడా. పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని బాగా కలిపేసుకున్నాం కదా, నెక్స్ట్ దీంట్లో ఉప్పు. ఉప్పు, గరం మసాలా, ఒకసారి చేతితో బాగా కలిపేస్తాను. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఇంకా చచ్చింది ఎంత. యూ ప్లీజ్ బీ సైలెంట్. ఈ మిశ్రమాన్ని బాగా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు నెక్స్ట్ మనం చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం ఫ్రీగా ఉండడానికి వడలు చేయడానికి ఒక నిమిషం నేను ఒక చేసి చూపిస్తాను. దాని తర్వాత నువ్వు చేయి. ఆయిల్ అప్లై చేసుకొని మిశ్రమాన్ని కొంచెం తీసుకొని ఇలా రౌండ్గా వడలు చేసుకోవాలి. ఉల్కి వేసేనా లేకపోతే ఒక్కొక్కటి వేసే మొత్తం అన్నీ ఒకటే సరేనా? అన్నీ అయిపోయాక ఓకే. చూసారు కదా, ఇలాగే ఇంకొంచెం మిశ్రమం తీసుకుంటూ వడల్లా చేసుకొని వేడెక్కిన నూనెలో వేసుకొని ఫ్రై చేసుకుందాం. మిశ్రమంతో అన్ని వడలు చేసేసుకున్నాం కదా, ఇప్పుడు వేడెక్కిన నూనెలో ఒక్కొక్కటిగా వేసుకొని సో హీట్ వానాకాలంలో హాయిగా ఈ వేడి వేడి చేసుకుంటే మన బతుకు బాగుపడుతుందంట. ఏం బాగుపడుతుంది? నువ్వు ఒకటి వేస్తావా? ఎస్ ఆఫ్ కోర్స్. జాగ్రత్తగా మెల్లగా. ఓకే నువ్వు నా చేయి పట్టుకో. ఓకే స్లోగా ఉండు. నేనే తీసి సార్ ఇడి ఇడి. ఇంకా చాలా నేర్చుకోవాలి రోహన్ నువ్వు. అలాగే ఇప్పుడు అన్నీ వేసేసుకున్నాం కదా, ఒక 3 మినిట్స్ ఫ్రై చేసుకుంటే అయిపోతుంది. సో చూసారు కదా, ఇవి బ్రౌనిష్ కలర్లో అలాగే గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తాయి. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. సర్వింగ్ ప్లేట్ రెడీగా ఉందా? Thank you.
రెండు తీసేసింది కూడా. గుడ్, నాకు అదే కావాల్సింది. ఒకటి పైన పైన ఒకటి, ఒకటి పైన ఒకటి పైన. షట్ మేడం, నాకి ఇక్కడికి వద్దు. జరు పైన పైన హే బడి ఉంది. చాలా చాలు చాలు, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. రెడీ, బల వచ్చింది కదా. తోటకూర వడ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసే ముందు దీనికి కావలసిన పదార్థాలు అలాగే ప్రొసీజర్ మరోసారి మీరు చూసేయండి. తోటకూర వడకి కావలసిన పదార్థాలు: శనగపప్పు పేస్ట్, తోటకూర, శనగపిండి, ఉల్లికాడలు, పచ్చిమిర్చి ముక్కలు, గరం మసాలా, ఉప్పు, నూనె. తోటకూర వడ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కే లోపల ఒక మిక్సింగ్ బౌల్లో శనగపప్పు పేస్ట్, ఉల్లికాడలు, తోటకూర వేసుకొని కలుపుకొని అందులో శనగపిండి, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న వాటిని వడల్లా చేసుకొని వేడెక్కిన నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎమ్మి ఎమ్మి తోటకూర వడ రెడీ.